చేస్తలేరు. ఇవన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక విధాన రూపకల్పన చేయాలి. దీని మీద బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టాలి. అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలనే విషయం లోపల ఇంకా సమస్య పెండింగ్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బీసీ బిల్లు పెట్టింది. ఆ బీసీ బిల్లును పాస్ చేసేందుకు కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ విషయాల మీద చాలా డీటెయిల్గా 18 డిమాండ్ల మీద కేంద్ర మంత్రులతోటి మాట్లాడాం. ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి. బీసీలు అంటే ఏదో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఒకటేగా. ఆ కులాలకు ఈరోజు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. ఈరోజు కుల వృత్తులు, చేతి వృత్తులు, ప్లాస్టిక్ పరిశ్రమ, స్టీల్ పరిశ్రమ, ఐరన్ పరిశ్రమ, అనేక కార్పొరేట్ పరిశ్రమలు రావడం, ఈ చేతి వృత్తులన్నీ కూడా దెబ్బతినడంతో వీళ్ళందరూ ఈరోజు ఆకలి కావాల్సి వస్తున్నారు. కాబట్టి వృత్తులన్నీ కార్పొరేట్ కింద చెందినటువంటి చారిత్రక సంధికాలం లోపల ఈ కులాలను ఆదుకోవడానికి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి ప్రతి కుటుంబానికి, బీసీ కుటుంబానికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు సబ్సిడీ పథకం, 90% సబ్సిడీతోటి రుణాలు ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఎస్కేజేఎంకు 10,000 కోట్లు మార్పు చేసింది, విజయమాల్యకు 12,000 కోట్లు మార్పు చేసింది, నీరవ్ మోడీ బ్యాంకులలో లోన్లు తీసుకుంటే 13,000 కోట్లు మార్పు చేసింది. వీళ్ళకొక్క కార్పొరేట్ ఇండస్ట్రియలిస్టులకు మార్పు చేసిన రుణంతో దేశంలో ఉన్న బీసీ కుటుంబాలన్నిటికి కూడా 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. ఆ పారిశ్రామిక పతులు, కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ అధిపతులకు కాదు మీరు ఇవ్వవలసింది. పేద కులాలు అయితేనే భారతదేశం అగ్రదేశంగా రూపొందుకుంటుంది. బీసీ కులాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే దేశంలో తిరుగుబాటు వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. బీసీలందరూ కూడా కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాం. తొందర లోపల ఇంకా అన్ని పార్టీలను గెలుస్తాం. ఈ విషయం లోపల బీసీలకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి బీసీలందరూ కలిసికట్టుగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాను. తప్పనిసరి ఈసారి నేను మాట్లాడే ఎజెండా లోపల బీసీలై దాదాపు 10 ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఓపెన్ చేస్తే చాలు, ఆ 10 ప్రశ్నలు వస్తాయి. ఈసారి రాజ్యసభలో తప్పనిసరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడడానికే నాకు రాజ్యసభ ఇచ్చాడు. ఖచ్చితంగా బీసీల గురించి అడుగున ప్రతి సమయాన్ని బీసీల హక్కుల గురించే పోరాడతానని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దేశంలో అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంఘ అధ్యక్షులు, దేశంలో 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల యొక్క సమగ్రమైన మౌలికమైనటువంటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి కేంద్ర మంత్రులు కలుస్తున్నటువంటి సందర్భంలో వారి నుంచి అనూహ్యమైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. మరి ఈరోజు కార్మిక ఉపాధి కల్పన శాఖ మార్చులు భూపేంద్ర యాదవ్ గారిని కలిసినప్పుడు మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో బీసీల హక్కుల కోసం ఒక నిబద్ధతతో, నిజాయితీతో గత 4 దశాబ్దాలుగా మీరు చేస్తున్న కృషిని గమనిస్తూ ఉన్నాం. యువర్ అవర్ లీడర్ అని స్పష్టంగా పేర్కొన్నటువంటి భూపేంద్ర యాదవ్ గారు మీరు ఇస్తున్నటువంటి డిమాండ్లన్నింటిని కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. అతి త్వరలోనే ఒక సమగ్రమైనటువంటి కార్యరూపంలో అవి అమలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలని దేశవ్యాప్తంగా అమలు చేయాలని, అదేవిధంగా ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య గారు భూపేంద్ర యాదవ్ గారికి సూచించినప్పుడు వారి నుంచి ఈ విషయాన్ని మరి రాబోయేటువంటి సమావేశంలో మరి సభ దృష్టి తీసుకురావాలని, దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి తాను ప్రధానమంత్రి గారితో చర్చిస్తాననేటువంటి హామీని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ నాయకత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులారా, ఖబర్దార్! ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం,
మీరు గనక బీసీ నాయకత్వం మీద ఆర్ కృష్ణయ్య గారి మీద వ్యక్తిగత విమర్శలు దిగితే భౌతికమైనటువంటి దాడులు చేస్తాం, ఖబర్దార్ జాగృత అని హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు విశాఖ కేంద్రంగా మాట్లాడుతూ ఉన్నాడు బండారు సత్యనారాయణమూర్తి. అరే నా కొడక అంటాం, మాకు భాష రాక కాదు, అర్థం చేసుకో, మాకు సభ్యత సంస్కారం ఉంది, అందుకనే మేము గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. కృష్ణయ్య గారి గురించి నువ్వు చేస్తా ఉన్నావు, చేసేటువంటి విమర్శలు కట్టుబడి ఉన్నావా అని అడుగుతా ఉన్నాం. మేము వస్తాం సింహాచలానికి. నువ్వు ఏదైతే ఎన్నికల అఫిడవిట్లో చూపించినటువంటి 14 కోట్ల రూపాయలు 12 కోట్ల రూపాయలు నువ్వు చూపించినటువంటి అఫిడవిట్ కన్నా ఎక్కువ డబ్బులు ఉంటే ఈరోజు మేము నిరూపణ చేస్తాం, నువ్వు వచ్చి మరి సింహాచలం దేవస్థానం దగ్గర ప్రమాణం చేయగలవని ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాం. భౌతిక పరమైనటువంటి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మరి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయటం లేదు. ఒక ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే ఈరోజు బీసీ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో విచ్ఛిన్నం చేయడం కోసం ఈరోజు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ దానిలో భాగంగానే ఈరోజు బండారు సత్యనారాయణమూర్తి లాంటి వ్యక్తులు మరి నీచమైనటువంటి సంస్కృతి మరి కలిగిన వారు ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు బీసీ వర్గాలందరూ కూడా సంఘటితంగా తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి పోరాటాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తం మొత్తం చూస్తూ ఉంది. కృష్ణయ్య గారి నాయకత్వంలో గత 4.5 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి బీసీ పోరాటం ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించి మరి సమగ్రమైనటువంటి రూపానికి వచ్చి చట్టసభలో రిజర్వేషన్లు సాధించుకునేటువంటి ప్రక్రియలో చివరి అంకంలో ఉన్న దశలో ఈరోజు మరి బీసీలందరూ కూడా దేశవ్యాప్తంగా కదలి రావాలి. రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మరి బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ మరి రాబోయే పార్లమెంట్ సమావేశాల సమయంలో కృష్ణయ్య గారి నాయకత్వంలో లక్షలాది మందిని మరి దేశంలో ఉన్నటువంటి 26 రాష్ట్రాలని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.